మామీ పేరేంటి? బసవ పూర్ణమ్మ. మొన్నంగి ఇంటి పేరు. గోపిరెడ్డి ఉండడా? అది దేవురమ్మ. మీరేం చేస్తుండీ? ముఠా పని, ముఠా పని, టాప్ పని, అన్నీ చేస్తాం. పనులు ఉంటున్నాయా మీకు? మూడు నెలల కాలం ఓటు వేయండి అమ్మా. అక్కలారా చెల్లెళ్ళారా వేయండి. మీకు ఎందుకు? మీకు చేస్తాం. ఎందుకు ఓటేసాంగా? వేసాము వేసాము. వేసిన వల్ల ఏది ఉపయోగం? ఏది? అందరూ ఇబ్బంది పడుతున్నారు. మరి మూడు నెలలే కదా అయ్యింది, ఇంకొంచెం టైం ఇవ్వచ్చు. మూడు నెలలు అంటే నేను చెబుతా వింటారా? మూడు నెలలు అంటున్నారు. మరి లేని వాళ్ళు ఉండరు. వాళ్ళకన్నా ఈ పూట తిండి లేదు. నా చేసుకుంటే తినాలి, లేకపోతే లేదు. ఏం పెట్టి తింటారు చెప్పండి? ఏం పెట్టి వస్తారు సెంటర్కి? పిల్లలకి ఏం పెట్టుకుంటారు? వాళ్ళు ఏం తింటారు? మరి లేని వాళ్ళమే కదా వచ్చేది. అంతేనా? వెయ్యండి అమ్మ, మీకు ఎందుకు? నాకు చేస్తామన్నారు వాళ్ళు. ఆయన ముందు ఏం చేయాలంటే జనం మీద కాదు చూపించేది, వాళ్ళని చూసుకోమను. జనానికి ముందు ఇసుక వదిలితే మీ జనం తింటారో బతుకుతారు, బతికి పనులకు వస్తారు, తినాలి. మరి ఏం ఉపయోగం ఉంది ఇవ్వాలా? ఏమన్నా ఉపయోగం ఉందా మాకు? లేదుగా. ఇప్పుడు మేము తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. ఇదిగో అన్న క్యాంటీన్లో ఉంది. సబోసేనండి, కాలు దెబ్బ తగిలింది, చేయలేను. రూపాయి లేదు, పింఛన్ లేదు, నాకు బియ్యం లేవు, రావట్లేదు. 66 మా ఆయన చనిపోయి కూడా 4 నెలలు. ఇప్పుడు పింఛన్ ఇవ్వట్లేదు అంటారు. వచ్చింది వచ్చింది 4 నెలలు అయింది, 4 నెలలు అయింది. అన్న క్యాంటీన్లు కూడా మూసేశారు కదా, దాని గురించి ఏమంటారు? రోజు ఆడకే వెళ్ళి తినేదాన్ని నేను. నేను మాత్రం తినేదాన్ని. ఫుడ్ బాగానే ఉన్నాయి. అలాంటివి మూయకూడదు. నీ కక్షేదాన్ని ఉంటే అసెంబ్లీలో చూసుకోవాలి. జనం మీద కాదు, ఏమీ లేని వాళ్ళ మీద కాదు సూచించేది ఆయన. ఆయన కచ్చే ఊరి మీద ఉంటుందో వాళ్ళ మీద చూసుకోవచ్చు. కాదని మేము అంటల్లా, ఏది మా పొట్ల మీద కొట్టి కాదు. మా అన్నప్పుడు ఆయన అది వదిలితే కోట్ల మంది బతుకుతారు, వేల మంది కూడా కాదు, లక్షలు కూడా కాదు, కోట్ల మంది బతుకుతారు. ఇసుకలో కొత్త పాలసీ వస్తుందని కొన్నాళ్ళు ఆగండి అని అన్నారు కదా, దాని గురించి ఇప్పుడు దాకా ఏం తినాలి? పోనీ ఆయన ఏమన్నా బియ్యం పంపుతున్నాడా మాకు? లేకపోతే తిండి ఖర్చులు పంపుతున్నాడా? లేకపోతే ఏమన్నా సరుకులు పంపుతున్నాడా? ఏమీ లేవు నాకు. నాకు లేవు ప్రస్తుతానికి. తేడా ఉండలే రాలే. మా ముసలాయనకి వచ్చాయి, ఆయన చనిపోయాడు. ఇంకా ఎట్లా? మూడు నెలలు ఎన్ని రోజులు పనికెళ్ళారు అసలు మీరు? కనీసం ఒక వారం కూడా చేయలే. ఆడు ఉంటేగా మరి అదేగా, అదే ఇప్పుడు మేము మొత్తుకులాడేదే అది. ఎవరి దగ్గర కన్నా పోయి మేము ఏదన్నా 100 రూపాయలు అడుగుతున్నాం అనుకో, మీరేం పెట్టి మాకు కడతారని అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఇవ్వటం లేదు. మరి ఏం తిని బతకాలి? పని దొరకట్లేదు. ఇప్పుడు సంతిళ్ళు లేదు, సంతిళ్ళు లేదు, అద్దెకు ఉండాలి. ఇప్పుడు బయట ఎక్కడ పని దొరకట్లేదు అంటారు? దొరకట్లేదు, లేదు. మరి ఆయన ఏమన్నా మా పని చూపిస్తాడేమో అడగండి. మరి అరే కేవలం అవుతున్నారు కాదు, నేను అంటే నవ్వుతుంది. మరి ఇప్పుడు నువ్వు అన్న చూపించాలి, లేకపోతే మాకు తిండి కన్నా ఇవ్వాలి, లేకపోతే ఇసుక వదలాలి. రెండు మూట్లు ఏదన్నా చెయ్యాలి కదా మాకు. పనులు జరిగేది, పనులకి వెళ్ళారు అడగ మీరు? వెళ్ళలేదా? మేము ఆయన చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాకు ఇక్కడే పనులు దొరికినాయి. మేము ఇక్కడిక్కడే డైలీ వెళ్ళేవాళ్ళం, డైలీ వెళ్ళేవాళ్ళం, అక్కడికి వెళ్ళేవాళ్ళం, 5 రూపాయలు అన్నం తినేవాళ్ళం. మాకు అయ్యేం లేవు అసలు. మేము పార్టీని గురించి మేము చంద్రబాబు గారికి 23 సీట్లు వచ్చినాయి కదా, దాని గురించి ఏమంటారు? మేము వాటి చెప్పాము, వాటి గురించి అసలు చెప్పం. మాకేందంటే మా పొట్ట మీద కొట్టారు కాబట్టి మాకు, మేము అదే అడుగుతున్నాం. కానీ మాకు అంతవరకే, మా పార్టీలు మాకు వద్దు. ఇసుక వదిలితే చాలు అంటారు. వేల కోట్ల మంది బతుకుతారు. విసగ్గాను వదిలితే వేల మంది లక్షలు కాదు, కొన్ని కోట్ల మంది రాకుండా ఉండడు. ఓటు వేస్తారు జనములో. ఏంటంటే ఇదే సెంటర్లో చెప్పాడు, నేను గెలవంగానే 3000 పింఛన్ చేస్తాను అన్నాడు. 2200 ఈయన 2200 సరే ఎంతన్నా కానీ ఎంత సమస్య కాదు మాకు కావాల్సింది బాబు. మాకు ఎంత సమస్య కాదు, మేము అడుగుతుంది. ఇసుక వదిలితే కోట్ల మంది బతుకుతారు ముందు. ఇదిగో వీళ్ళు మొత్తం టాపీ మేస్తులే. ఇది ఇన్ని వెనకమాల ఆయన కూడా టాపీ మేస్తులే. అందరూ రాడ్ బిల్డింగ్ ఏంది ఇప్పుడు ఇసుకుంటే వాళ్ళు పైపులు బిగించాలి. 10 మంది బతకాలి, 10
టీవీ కోసం మట్టి పైన వాళ్ళు వీళ్ళందరూ కూడా అందరూ పోతుంటారు కదా ఇలాంటి చేయటానికి. ఇప్పుడు మేము ఇంట్లో కూర్చుంటున్నాము, ఇంట్లో కూర్చుంటున్నాము, ఏం పెడితే తినాలి? నూక తెచ్చుకోవాలన్నా కూడా 5 రూపాయలు కావాలిగా, ఉండాలిగా అది కూడా. నేను అక్కడ నుంచి ఛార్జీ పెట్టుకొని రావాలి 20 రూపాయలు, రాను 17, పోను 17. మరి పని ఉంటే కదా నేను పెట్టుకొని రావటానికి. పోనీ ఎవరు నన్ను అప్పు అడుగుతున్నానా, నువ్వేం పెట్టి తీరుతామ్మా అని అడుగుతున్నారు మమ్మల్ని. పోనీ ఆయన ఆపిన ఆయన ఏమన్నా మరి మా అందరికీ ఏమన్నా తిండి పంపిస్తున్నాడా? పోనీ అదేనా చేయమన్నాడు, మరి ఆయన చేస్తారా చేయరు? ఏదీ లేదు. మేము అడుగుతుంది పార్టీని గురించి మాకు వద్దయ్యా, మాకు మా పొట్ట మీద కొట్టాడు కాబట్టి ఇసుక వదలమనండి. ఇసుక వదిలితే మేము అందరం పనులకు వెళ్తాము, అందరం బతుకుతాం. మాకు అది మేము ఇదిగో ఆళ్ళు వీళ్ళు అని మేము అడగతల్లా. అయిపోయమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంత గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం అంతా ఇదిగా గత ప్రభుత్వమే నయించిందండి. మా డ్రైవర్లకి, మహిళా కార్మికులకి, మహిళా కార్మికులకి అందరికి కూడా, మగవాళ్ళకి కూడా ఆ ప్రభుత్వం ఇసుకే బాగుందండి. ఇది మాత్రం బాగాల అంటే ఆయన గారు నెంబర్ వన్ గెలిచాడు, నెంబర్ వన్ చేస్తారు అనుకున్నాం కానీ ఆయన అన్నంత సేవ చేస్తల్లా, ఏమి లేదు. అబ్బాబ్బే, ఇప్పుడు ఇసుక బస్తాల్లో కూడా అమ్ముతున్నారంట, ఒక బస్తా వచ్చి ఎంత రేటు పడుతుంది? ఒక బస్తా వచ్చి 200-250కి, 200 తక్కువ మినిమం అమ్మట్లేదండి. ఇప్పుడు సిమెంట్ బస్తా రేటు కూడా అలాగే ఉందంటారా? బస్తా 250 అయితే ఇది 200 అమ్ముతున్నారండి. అట్లా సార్, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మూసేశారు కదా, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇదివరకు 2 పూట్ల అన్నా క్యాంటీన్లు అన్నం తినేవాళ్ళండి, 5-10 రూపాయలు. అది తీసిన కాడి నుంచి ఎంతోమంది జనం ఓ పూట తిని ఓ పూట తినక ఓ పూట పశువులు ఉన్నారండి. అక్కడ ఫుడ్ బాగుండదు అండి? ఫుడ్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు ఏది మరి రేపు మరి పెడతామంటున్నారు, మరి పెడతారో లేదో తెలియదండి. అది ఇప్పుడు కృష్ణా వరదలు వచ్చాయి కదా సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన అన్నారు మేము వరదని ఉధృతిని సరిగా ఇంప్లిమెంట్ చేశాము, అందుకే సముద్రంలో సురక్షితంగా వదలగలిగాము అని చెప్పేసి అని అన్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు వరద వచ్చిందండి, వరద వచ్చిందాకపోతే దానికి మనం ఏం చేస్తాం, ఏం చేయలేముగా. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు, వీళ్ళు ఎవరు చేయలేరు దానికి. మనం అది దేవుడు చెప్తాం, అది మనం దానికి మనం చేసేది. పక్క రాష్ట్రాలు ముందే హెచ్చరించినాయి అంట, వరద వస్తుంది మీరు జాగ్రత్త పడండి అని చెప్పి. అయినా సరే ఇక్కడ మన ప్రకాశం బ్యారేజీలో 3.4 TMC వరకే సామర్థ్యం ఉంది, కానీ వీళ్ళు 4.6 TMC వచ్చేదాకా ఆ వెయిట్ చేశారు, ఎందుకు అలాగా? ఎవరి కోసం వెయిట్ చేసి ఉంటారు దానికోసం? అంత ఐడియా నాకు లేదండి. ఇది మాత్రం సత్యం, ఇసుక కార్మికులు, మహిళా కార్మికులు, పురుషులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఒక పూట తింటున్నారు, ఒక పూట బొబ్బు ఉన్నారండి. నేను స్టీరింగ్ పట్టుకొని కరెక్ట్గా 4 నెలలు, ఈ 4 నెలలు ఇంట్లో కూర్చొని తింటానండి. వద్దా, మీరు అప్పుడు రాజధాని నిర్మాణం జరిగేటప్పుడు ఇసుక తోలారు అక్కడికి? రాజధాని ఉండగా ఇసుక బొమ్మ తోలేవండి, రోజుకి వచ్చి 10 టిప్పులు 15 టిప్పులు వేసేవాళ్ళం అక్కడ ఒకళ్ళ దగ్గర. రోజు అప్పుడు మాకు నెలకు వచ్చి 5 కిలో వచ్చాయండి, 5 కి 1000. ఎలా ఉంటుంది ఇక్కడ రాజధాని నిర్మాణం అయిపోయింది కదా, మళ్ళీ కొనసాగుతుందని భావిస్తున్నారా? ఏమంటే కొనసాగుద్దో కొనసాగుద్దో, ఎవరికి అర్థం కావట్లా, ఏం చేస్తాడో అర్థం కావట్లే, ఎటు తీసుకెళ్తాడో అర్థం కావట్లా. అవినీతి జరిగిందని చెప్పి రివర్స్ టెండరింగ్ వెళ్తున్నారు, అది వెళ్ళడం కరెక్ట్ అంటారా? తెలియదండి, అవినీతి అనేది మరి పాపం పుట్టి మా తెలియదు, మనకు తెలిసింది చెప్పుకోవడం ధర్మం అండి. ఎవరంటే ఎవరైనా ఒకటే, కాకపోతే ఏంటంటే ఈయన గారు చెప్పేంత ఋషి ఏమి లేదు, అంత మామూలే. అబ్బే, ఇంకొంచెం టైం ఇచ్చి చూడవచ్చు కదా, 6 నెలల మంచి ఏమో అనుకుంటున్నాను. అందుకే చూస్తున్నామండి, అందుకని వరదలు వచ్చినాయి, వరద దగ్గరలో 3 నెలలు పట్టింది, మరి అది కూడా చూస్తామండి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వైఖరి ఎలా అనిపిస్తుంది అసెంబ్లీలో, చూస్తూ ఉంటారా? ఇదివరకు అంతా ఇప్పుడు అంతే, ఆయన వల్ల మనకి లాభం లేదు నష్టం లేదు, లాభం లేదు నష్టం లేదు. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు వస్తున్నారు, వాళ్ళ గురించి ఏమన్నా? పెట్టలేకండి, ఇంకా రాలేదు లైన్లోకి. అంటే ఇంటి ముందుకే ప్రభుత్వ పథకాలు అని చెప్పేసి వాళ్ళని తీసుకొస్తున్నారు కదా, ఇప్పుడు రేషన్ బియ్యము మీరు ఊర్లో లేనప్పుడు వాళ్ళు తీసుకొస్తారు, 2 వారాల పాటు మీరు రారు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతాయి కదా, అలాంటప్పుడు మీరు గ్రామ వాలంటీర్ రావడం కరెక్ట్ అంట? కష్టమే అండి, ఇప్పుడు అది అనవసరం అండి. అది ఇప్పుడు మేము పోయి ఊళ్ళో మేము తెచ్చుకోలేమండి, ఎందుకు వాళ్ళ జీతాలు దండగా, వాళ్ళ దండగండి అది. ఎందుకంటే మేము పోయి తెచ్చుకుంటాం, ఎప్పుడు తెచ్చుకుంటున్నాం, వాళ్ళు కొత్తగా వాళ్ళు వచ్చి ఇచ్చేదేమో మనకి, దానివల్ల నష్టమే కానీ లాభమే లేదండి. సార్, గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణానికి 100,000 కోట్లలో 100,000 అని చెప్పి అంచనా వేశారు, ఇప్పుడు రాజధాని కోసం బడ్జెట్ 500 కోట్లు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు రాజధాని అక్కడ ఉంచుతున్నారా లేదా మార్చి వేస్తున్నారా, దాని గురించి ఏమంటారు? మారుస్తున్నారని పొగరత్నాన్ని మరి నిజమంతా వద్దంటే మాకు తెలియదండి,
మరి మారుతున్నారు చెప్పి పొగరాడుతున్నాను. వాస్తవం పేపర్లో కూడా నేను చేయనంటున్నారు కదా. అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు వచ్చి రాజధానిలో ముంపు ప్రాంతాలు ఉన్నాయి, వర్షాన్ని ముంపు వరద వస్తే మునిగిపోతాయి అని చెప్పి అని అన్నారు. ఏ ఊరు పాటలు ఆయనకే తెలుసు అండి, ఆయన ఊరు ఎక్కడ మా ఊరు ఎక్కడండి, ఆయన ఎక్కడో ఎక్కడోడైతే అసలు ఆయనకు తెలీదు ఏ ఊరు పోవాలో, ఇంతవరకు ఏ ఊరు మునగల మా ఏరియాలో. ఇంకోసారి అన్నా తప్పలేండి, ఎక్కడ ఇల్లు ఒక ఇల్లు ముందు పాపం లేదు. విజయసాయి రెడ్డి గారు కూడా అంటున్నారు ఇదే విధంగా. ఆయనకి ఏం తెలుసు, అలాగే తెలుసు అండి, వాళ్ళు మా ఊరు కాదు మా జిల్లా కాదు, అసలు మా 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 అన్నయ్య కదా వాళ్ళది, అలాగే తెలుసు అండి. మేము పుట్టి పెరిగాం, ఏడే ఒక ఇల్లు కూడా ముంపు లేదు, ఒక ఇల్లు కొట్టుకుపోవాలా ఒకరు చచ్చిపోవాలా. సార్ ఇప్పుడు అక్కడ రాజధానిలో భూములు అన్ని స్వచ్ఛందంగా ఇచ్చారంటారు రైతులు, లేదా లాక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అందరూ కూడా మనసు పూర్తిగా ఇచ్చారండి, మనసు పూర్తిగా ఇచ్చారు, ఎవరు లేదు లాక్కోలా. నేను ఇచ్చానండి, నేను కూడా ఇచ్చా, ఏమి లాక్కోలా, మేమే ఇచ్చేసాం మనసు పూర్తిగా. కౌలు అందుతుందండి రైతులకి, అసలు ఆ చంద్రబాబు నాయుడుతో పోయింది కౌలు, ఆ చంద్రబాబు నాయుడుతో పోయింది కౌలు. కౌలు కాదు ముందు బోలేదు సత్తనా చేతుంటే ఈ కౌలు ఇచ్చేది ఎవరు మాకు. ఇప్పుడు 45 ఏళ్ళకే పింఛన్ అని హామీ ఇచ్చారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు అది అమలు పరుస్తున్నారంటారా? ఏదైనా మళ్ళీ పెంచాడుగా, మళ్ళీ పెంచాడు 56 60 60 పెంచాడుగా అండి. సార్ థ్యాంక్ యూ సార్.